السلام علیکم ناظرین، میں ہوں محمد عبد الحکیم، 7H نیوز میں آپ کا استقبال ہے۔ مشیر آباد پولیس نے 8 افراد کو گرفتار کرتے ہوئے جو کار کے بیٹریز وہ چراتے تھے، ان کے نام حسین، وسیع الدین، اکرام، اعجاز، ریاض پاشا، عزیز، شبیر اور حاجی ہے۔ ان کے قبضے سے 166 بیٹریز، 2,50,000 نیٹ کیش اور ایک انووا کار ضبط کر لے کے تحقیقات کا آغاز کر دیا ہے۔ آئیے دیکھتے ہیں سید احمد کی یہ رپورٹ۔ బ్యాటరీ ఒక సెల్లర్ టవర్లో ఆల్మోస్ట్ 18 to 24 బ్యాటరీస్ ఉంటాయి. వాటిని డిస్కనెక్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ స్టాండర్డ్గా అమ్మినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ ప్రకారం ఇస్తారు. ఒక్కొక్క బ్యాటరీ యావరేజ్గా 18-20 కేజీస్ ఉంటుంది. దాంట్లో 16-17 కేజీ స్క్రాప్ కింద చూస్తే 75 రూపాయలు 80 రూపాయలు చొప్పున వీళ్ళు అమ్మేస్తారు వాళ్ళు. సో యావరేజ్గా ఒక్కొక్క బ్యాటరీ అమ్మితే 1,600 నుంచి 1,800 రూపాయలు వాళ్ళు స్క్రాప్ కింద వీళ్ళకి ఇస్తారు. తర్వాత యావరేజ్ కాస్ట్ ఆఫ్ బ్యాటరీస్ అరౌండ్ 6,000 రూపీస్, 6 to 7,000 రూపీస్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద బ్యాటరీ. సో 20-25% ప్రైస్లో వాళ్ళు బ్యాటరీ రిసీవర్స్ తీసుకోవడం, ఆ బ్యాటరీలో దాన్ని మొత్తం టోటల్గా సపరేట్ చేసి అందులో ఉండే లెడ్ ఉంటుంది కదా, ఆ లెడ్ని అది దట్ ఇస్ అ మార్కెటబుల్ ప్రోడక్ట్ అన్నది. ఆ లెడ్ని అమ్ముకుంటే వాళ్ళకి విపరీతమైన లాభం వస్తుంది స్క్రాప్ డీలర్స్కి. సో ఆ విధంగా వాళ్ళు ఇది ఒక రకంగా గత 1 కోటి మంత్స్ చేస్తున్నారు. సో టోటల్ వీళ్ళ అఫెండర్స్ ఏంటంటే వీళ్ళు 30 కేసుల్లో ఉన్నారు వీళ్ళంతా. ఇవన్నీ కూడా 2017 జనవరి నుంచి ఇప్పటివరకు రిజిస్టర్ అయి ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్. ఆదిబట్ల పోలీస్ స్టేషన్లోనే 5 కేసులు ఉన్నాయి, ఆదిబట్ల, రాచకొండ పోలీస్ స్టేషన్. మా దగ్గర ఆల్రెడీ బేగం బజార్లో ఫిబ్రవరిలో ఒక బ్యాటరీ దొంగతనం జరిగింది, సిల్వర్ టవర్ అది కూడా. అందులో సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏమని యొక్క ఇమేజ్ క్లియర్గా ఉంది. సో ఏమని గురించి అందరు పోలీసులు ట్రై చేస్తున్నారు. బట్ మా ఇన్స్పెక్టర్ డిఐ గారు, అడిషనల్ ఇన్స్పెక్టర్ వెంకన్న గారు వాళ్ళు రాబడిన సమాచారం మేరకు, సో ఈ హాజ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ క్యాచింగ్ ఏ1 విత్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద గ్యాంగ్. టోటల్గా ఇప్పటివరకు గ్యాంగ్లో 5 మంది దొరికారు మాకు. మొత్తం 30 కేసుల్లో ఉన్నారు వీళ్ళంతా. ఏ1 ఏ2 మాత్రం ప్రతి కేసులో ఉన్నారు. బికాజ్ ఏ1 ఈజ్ ద బేసిక్ ఏసీ ఎలక్ట్రీషియన్, ఏ2 ఈజ్ ద డ్రైవర్ ఆఫ్ ద కార్ ఇన్ విచ్ ది స్టోరెన్ బ్యాటరీస్ హావ్ బీన్ ట్రాన్స్పోర్టెడ్. సో ఏ3 ఏ4 ఏ5 కూడా అన్ని నెలలు ఎక్కువైనా అవసరం బట్టి, అవైలబిలిటీ బట్టి ఎవరైతే అవసరం ఉంటే వాళ్ళని గ్యాంగ్లో వేసుకొని పోవడం చేస్తున్నారు. సో ఇదే 30 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆదిబట్ల, బేగం బజార్లో 1 కేసు ఉందండి, జైరాబాద్లో 2, అలాగే చౌటుపల్లిలో 2 కేసులు, పటంచెరులో 3 కేసులు, ఆలేర్, బానూరు, తర్వాత ఒక తుమ్మూరుపల్లి, హయత్ నగర్, కరీంనగర్, సిద్దిపేట టౌన్, బెజ్జంకి, ఉస్నాబాద్, చిన్న కోడూరు, కుప్పలూపల్లి, మొత్తం 30 కేసులు ఏమైనా ఉన్నాయండి. సో దే బిన్ స్పాట్ ఫ్రీ అన్నట్టు దొరకకుండా, బికాజ్ దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్, హైదరాబాద్లో ఉంటూ సరౌండింగ్ ఏరియాలో ఉన్న టవర్స్ని సెలెక్ట్ చేసుకోవడం, అక్కడ దొంగతనం చేయడం, ఇక్కడ గోరఖ్పూర్లో ఉండే దగ్గర డిస్పోజ్ చేయడం. సో వీళ్ళ మోడస్ ఆపరేటివ్తో వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టమైపోయింది. అండ్ దే ఆల్సో గ్యాంగ్ ఒక దగ్గర లేకుండా డిఫరెంట్ ప్లేస్ లోకల్ డిస్పోజ్ అయి ఉండడం, సో పోలీసు కూడా కరెక్ట్గా వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండడం, మా దగ్గర రిసోర్స్ ఉండడం, దాంతో మాకు ఈజీ అయిపోయింది. సో దట్ వే వీ బీన్ ఏబుల్ టు క్యాచ్ అన్ ఇంపార్టెంట్ గ్యాంగ్ హూ హావ్ బీన్ కమిటింగ్ సెల్లర్ టవర్ బ్యాటరీ అఫెన్సెస్ థెఫ్ట్స్ ఫర్ ద లాస్ట్ 14 మంత్స్. అందరు కూడా ప్రీవియస్ కేసుల్లో అరెస్ట్ అయి ఉన్నారు. ఒక్కొక్కరు ఫస్ట్ ఏమని తీసుకు غازی کڈنی سینٹر اینڈ ملٹی اسپیشلٹی ہاسپٹل گردے اور بواسیر کے علاج کا 40 سالہ مشہور ہاسپٹل جہاں ہزاروں پیشنٹس کیور ہو چکے ہیں. ڈاکٹر حسینی انٹرنیشنل نیشنل ایوارڈ ونر اور دوسرے ڈاکٹرز اور لیڈی ڈاکٹرز کی زیر خدمات گردے کے تمام امراض کا مکمل ٹریٹمنٹ کیا جا رہا ہے. گردے فیل ہو چکے ہوں، ڈائلیسس کروا رہے ہوں، یاد رکھیے ڈائلیسس کوئی علاج نہیں، اس سے 1% بھی گردے ریکور نہیں ہوتے. ہاں ڈائلیسس ٹیمپرری ریلیف دے سکتا ہے، لیکن ہمارے ٹریٹمنٹ سے گردے پھر سے فنکشن میں آ سکتے ہیں. گردے شرنک ہو گئے ہوں یا سسٹ ہوں، گردے کی پتھری ہو، کیسی بھی گردے کی تکلیف ہو، یا پائلز یعنی بواسیر، چاہے بلیڈنگ ہو یا کوم، بغیر آپریشن مکمل کیور ٹریٹمنٹ کا
एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड ऑपोजिट विकास हाई स्कूल चंद्रायन गुट्टा हैदराबाद। सेल 9996930824 या 9391326261।